విద్యార్థులను వేధిస్తున్న కళాశాలల అనుమతులను రద్దు చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడు ఆది మల్లేశం అన్నారు. నగరంలోని జ్యోతినగర్ బీసీ సంఘ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థులతో చెలగాట మారుతున్న కార్పొరేటర్ కళాశాలలను నిషేధించాలని హెచ్చరించారు. అధిక ఫీజులతో విద్యార్థులను ఇబ్బందులు పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. విద్యారంగ సమస్యలపై నిరంతర పోరాటం చేసేందుకు బీసీ సంఘ ఎలవేళ్లా కృషి చేస్తోందని చెప్పారు. ఇటీవలే సాత్విక్ అనే విద్యార్థి బలవన్మరణం చేసుకున్నాడని గుర్తు చేశారు. ఇందుకు కారణం కళాశాల యాజమాన్యాల ఒత్తిళ్ల కారణమని చెప్పారు. విద్యార్థిని విద్యార్థులను అధిక ర్యాంకుల కోసం వేధిస్తున్న కళాశాలలపై ప్రభుత్వం తక్షణమే చర్యలు విద్యార్థులకు ఎటువంటి ఆపదలు వచ్చినా మా బీసీ సంఘం తరఫున ముందు ఉండి, విద్యార్థి సంఘం తరఫున ముందు ఉండి, యువజన సంఘం తరఫు ముందు ఉండి నిరంతరం వారి కోసం పోరాటం చేస్తామని చెప్పి మీ కాలేజీల యజమాన్యాన్ని హెచ్చరిస్తున్నాం. నిన్న జరిగినటువంటి స్వాతిక్ అనే అబ్బాయి బలవన్మరణం చేసుకున్నటువంటి ఇటువంటి సంఘటనలు గతంలో జరిగినాయి. ఇకపై మీ ఆటలు చెల్లాయి. విద్యార్థిని విద్యార్థులను మీరు ఏ రకంగా బాధలు పెడుతున్నారో ఈ ప్రభుత్వం వెంటనే ఆ కాలేజీలపై చర్య తీసుకోవాలని చెప్పి మేము బీసీ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. మొన్న జరిగినటువంటి సాత్విక్ ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భంలో ఈరోజు చూస్తూ ఉన్నాం మనం, చాలా వరకు కార్పొరేట్ కాలేజీల యజమాన్యాలు ఏవైతే పిల్లలకు అధికంగా ర్యాంకులు వస్తే వాళ్ళ కాలేజీ పేరు ముందుండాలని చెప్పేసి పిల్లలని ర్యాంక్ కోసమని ఇవాళ పిల్లలను మానసికంగా వేధించుకుంటూ ఇవాళ వాళ్ళని ఆత్మహత్య చేసుకునే విధంగా ఈ యొక్క ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు వ్యవహరిస్తూ ఉన్నాయి.